సో ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్పండి సౌందర్య గారికి మీకున్న అనుబంధం గురించి కావచ్చు ఆవిడ చనిపోయేంత వరకు జరిగిన జర్నీ జర్నీ సౌందర్య నేను యాక్చువల్గా రైతు భారతం సినిమాకి కృష్ణ గారు వాణి విశ్వనాథ్ ఆల్రెడీ వాణి విశ్వనాథ్ కృష్ణ గారి పేరుగా బుక్ చేశాను దాంట్లో ముగ్గురు అనుకున్నది కృష్ణ గారు కృష్ణరాజు భావన అని ఆ తర్వాత కరెక్ట్గా స్టార్ట్ చేసిన టైంలో స్ట్రైక్ వచ్చింది స్ట్రైక్ వచ్చి ఒక ఆరు నెలలు మొత్తం ఆగిపోవాల్సి వచ్చే సినిమా ఈ ఆరు నెలలు ఆగిపోవడంతో కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు పక్కన అప్పుడు కన్నడంలో ఒక హీరోయిన్ని అప్పుడు బాగా పాపులర్ ఆడా ఆయన పెట్టాను జయసుధర్ లాగా చక్కగా బాగుంటుందో ఆయన పెట్టాను జయసుని పెట్టకపోవటానికి కూడా కారణం ఉంది సరే అమ్మాయిని కాదని కన్నడ అమ్మాయిని పెట్టేశారు ఈ మూడో పక్కన హీరోయిన్ కావాలి సార్ వీళ్ళిద్దరిని పెట్టాం కదా కొత్త హీరోయిన్ పెడదామని ఆలోచన పుట్టింది సార్ ఫస్ట్ ముగ్గురులో కొత్త హీరోయిన్ పెడదామని నాకు అప్పట్లో చాలామంది చూసినాక ఫైనల్గా నా మైండ్లో ఫిక్స్ అయింది రోజా ఓకే అప్పటికి రోజా ఫిక్స్ చేసి పెట్టుకున్న మైండ్లో వాళ్ళ నాన్నగారితోటి ఆంధ్ర క్లబ్లో ఆయన వస్తూ ఉంటాడు ఆంధ్ర క్లబ్లో ఆయనతో అప్పటికి రోజా ఏదో ఒక సినిమా చేసిందని చెప్పాడు ఆయన సరే ఒక సినిమా అది పెద్ద ప్రజల్లో పాపులర్ కాలేదు సినిమాలే కొత్తగా ఇంట్రడక్షన్ కానీ ఉంటుంది అమ్మాయిని అలా పెట్టుకున్నాను ఈ లోపల ఇంకా అమ్మాయిని అప్రోచ్ అయ్యి కన్ఫర్మ్ చేయాలి జస్ట్ మా నాన్నగారితో మాట్లాడా ఓకే ఆ ఫోటో పెట్టుబడి పెట్టుకున్నావు మిగతాంతా వాళ్ళు ప్లాన్ చేస్తున్నాం ఈ లోపల వాళ్ళ నాన్నగారు రా ఎడిటర్ రామయ్య అని ఎడిటర్ రామయ్య ఉన్నాడు అన్న నువ్వు హీరోయిన్ ఎదుగుతున్నావు అని తెలిసింది నాకు ఇక్కడ ఒక పిల్ల ఉంది బాగుంది నువ్వు రాన్నా నువ్వు నేరుగా ఫోన్లో కాదు ఫోటోలు కాదు నువ్వు నేరుగా వచ్చి చూస్తే నువ్వు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతావు అన్నాడు సరే ఇక నేను నేర్గా వెళ్ళా నేర్గా బెంగళూరు వెళ్ళాను ఫోటోలో చూపించారు ఆ మూవీలో అమ్మాయి ఏదో చేసింది చూపించారు బాగానే ఉన్నట్టుందని సరే చూద్దాము అంటే వాళ్ళ నాన్న పిలిచి పిలిపిస్తాను వద్దండి పిలవద్దు నేనే వస్తాను ఇంటికి వస్తాను అడ్రస్ ఇవ్వండి అన్నాను అని మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అన్నాడు వద్దు నేను అడ్రస్ ఇచ్చేయాలండి నేను ఏదో ఒక టైం చూసుకుని నేను వస్తాను అన్న అని పొద్దున్నే ఆరున్నరకి ఇంటికి వెళ్ళిపోయాను ఎందుకు ఆరున్నరకి వెళ్ళానంటే నేను వస్తున్నాను ఈ టయానికి అంటే అమ్మాయిని అలంకరించి కూర్చోబెడతారు అలంకరించి కూర్చోబెడతా నాకు అది ఇష్టం లేదు న్యాచురల్గా చూడాలి అమ్మాయిని ఫోటోలో ఉంది న్యాచురల్గా ఆ ఫోటోలోనే నేను అనుకున్న నా ఊహలో ఒక పా ఆ పాత్రకు ఒక ఊహలు ఒక చక్కటి మన ఇంటి ఆడపిల్ల ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే మనందరూ కూడా అయ్యో మన చెల్లి ఎడిచింది అయ్యో మన బెడ్ ఏడిచింది అన్న రావాలి అంత హృదయమైన ఫేస్ కావాలి ఆరున్నరకి వెళ్ళిపోయింది అడ్రస్ ఇచ్చారు ప్రాపర్ నా సిక్స్ థర్టీకి అయితే వెళ్ళిపోయాను అమ్మాయి కూర్చుంది ఇక నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అంతే నా ఫ్రేములో నా మేధా మేధోపలకం మేధో మీద ఏమైతే ఊహించుకున్నానో ఆ రూపం ఇలా ఉండాలి అలా ఉండాలి ఒక ఏ దర్శకుడైనా పాత్రను ఆలోచించప్పుడు ఇలా ఉండాలని ఊహించుకుంటాడు ఆ ఊహకి అట్లా అలా ఫిట్టింగ్ అయిపోయింది ఆ పిల్ల రోజాగారు మళ్ళీ వెళ్ళిపోయారా బ్రెయిన్లో నుంచి వెళ్ళిపోయారు అంత ఏమైనా చూడగానే అప్పుడు రోజా అప్పుడు ఉన్నవాళ్ళలో అమ్మాయిని చేసి పెట్టుకున్నాను ఎప్పుడైతే ఏమైనా చూశానో ఇక అయిపోయింది ఇమీడియట్గా వచ్చాను రూమ్కి వాళ్ళ నాన్న రమ్మన్నాను రామ నాన్నకి ఫిక్స్డ్ని అడ్వాన్స్ ఇరవై ఐదు వేలు రెమ్యూనేషన్ మాట్లాడింది ఓకే అడ్వాన్స్ ఐదు వేలు ఇచ్చా మూడు సినిమాలు నాకు చేయాలి ఆ పిల్ల ఆ తర్వాతే బయట ఎవరికైనా చేయొచ్చు అట్లాంటి అగ్రిమెంట్ పెట్టాను ఎందుకంటే అగ్రిమెంట్ పెట్టాను తర్వాత రిలీజ్ అనుకోండి అది ఆమె కెరియర్ నాశనం చేయడం మన ఉద్దేశం కాకపోతే మనకి తప్పు జరగకూడదు మన సినిమా జరుగుతున్నప్పుడు ఏదో చిన్న సినిమా ఏదో చేసేసి ఏదో మామూలు సినిమా చేసి అయిందనుకో ఇమేజ్ దెబ్బతింటుంది చేశాను